నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్రికులకు భీకర వర్షం బెంబేలెత్తించింది. వర్ష విభత్సం కారణంగా ఇప్పటికీ 13 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గల్లంతయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో జోరుగా వానలు కురుస్తున్నాయి. జనం ఎత్తిన జెండా ఆహ్లాదకర వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ప్రారంభమైంది. సీఎం జగన్ను మీ చేతుల్లో పెడుతున్నానని, ఇక షర్మిలకు తెలంగాణలో అండగా ఉంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. సాక్షి, ఆంధ్రప్రదేశ్ ఆహ్లాదకరమైన వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ప్రారంభించింది. మనం జనం వెంట, జనం గుండెల్లో మనం ఉన్నామని, గజ దొంగల ముఠా మాత్రం ఎల్లో టీవీల్లో, ఎల్లో పత్రికల్లో, ఎల్లో సోషల్ మీడియాలో మాత్రమే ఉన్నాయని ప్లీనరీలో ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఎంపీ రఘురామరాజు కృష్ణరాజుకు కోర్టులో చుక్కెదురైంది. మెగా కానిస్టేబుల్పై దాడి కేసులో క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ప్రతి పేదకు అండగా నిలవడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇక షర్మిలకు అండగా ఉంటానని జగన్ మీ చేతుల్లో పెడుతున్నానంటూ వైఎస్ విజయమ్మ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈనాడు తెలంగాణ దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో అమర్నాథ్ క్షేత్రాన్ని సమీపంలో అకస్మాత్తుగా వరద భీభత్సం సృష్టించింది. 40 మంది గల్లంతు కాగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం మంజూరైన వాహనాలు దళారులు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాహనాలు 5 ఏళ్ల పాటుకు అమ్మకుండా నిషేధం విధిస్తున్నారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏమిటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపించిందని ప్లీనరీలో సీఎం జగన్ అన్నారు. జగన్ శాశ్వత అధ్యక్షుడు, అదేం పార్టీ అని వైసీపీ ప్లీనరీపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా ప్లీనరీకి సంబంధించిన వార్తలను మొదటి పేజీలో ఈనాడు ఈరోజు వరకు పద్ధతిగానే ఇచ్చిందని చెప్పాలి. కాకపోతే జనం హాజరైన జనం గురించి, జనం ఫోటోను మాత్రం ఈ పత్రిక మొదటి పేజీలో ప్రచురించలేదు. నమస్తే తెలంగాణ. రాష్ట్రంలో 9 జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి అద్భుత పథకమని నీతి ఆయోగ్ ప్రశంసించింది. వార్త, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల్లో పోడు భూముల రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ తాను పార్టీకి రాజీనామా చేస్తూ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిలకు అండగా ఉంటానని ప్రకటించారు. సూర్య, తమ సంకల్పం చెక్కు చెదరదని ప్లీనరీలో సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని చంద్రబాబు ఆరోపించారు. నవతెలంగాణ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల బంద్ చేపట్టనున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. మన తెలంగాణ సీఎం కేసీఆర్తో రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో వారిద్దరు వివిధ అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రభ, బీసీలకు ఆత్మగౌరవం సీఎం కేసీఆర్ ఘనతేనని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ అన్నారు. ఒత్తుల తయారీ పేరిట ఏబీబీ సంస్థ కుచ్చుటోపి పెట్టింది. 20 కోట్ల రూపాయలతో పరారైంది. వెలుగు, ఏ పార్టీతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తామని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. హైదరాబాద్లో వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారకం ఏర్పాటు చేయకపోవడంపై అటు కాంగ్రెస్ను ఇటు టీఆర్ఎస్ను ఆమె తీవ్రంగా విమర్శించారు. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు ప్రవేశపెట్టాలని శివసేన చీఫ్ మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే డిమాండ్ చేశారు. టీఆర్ఎస్లో కట్టప్పులు ఉన్నారని, సమయం చూసి బయటకు వస్తారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ప్రజాపక్షం, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడెంలో గ్రామంలో అటవీ శాఖ సిబ్బందికి, గిరిజనులకు మధ్య గత 4 రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలో విమాన ప్రయాణ భద్రత, విమాన సర్వీసుల నిర్వహణపై సమగ్ర సమీక్ష జరపాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను సిపిఐ ఎంపీ బినోయ్ విశ్వం డిమాండ్ చేశారు. దక్కన్ క్రానికల్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కాల్పుల్లో మరణించారు. మాజీ నావికాదళ సైనికుడు టొటయు యమగామి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హిందూ, మత విశ్వాసాలను కించపరుస్తున్నాడన్న అభియోగాలతో అరెస్ట్ అయిన ఆల్ట్ న్యూస్ జర్నలిస్ట్ మహమ్మద్ జుబేర్కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ జారీ చేసింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా. హైదరాబాద్లో నిబంధనలు అతిక్రమించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ 120 కోట్ల అపరాధ రుసుము విధించింది, 12 కోట్లు రాబట్టింది. హన్స్ ఇండియా. తెలంగాణలో భారీ వర్షాలతో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా జల ప్రాజెక్టులు నిండి కుండల్లా మారుతున్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్. విదేశీ మార్క్ విధానాలను అతిక్రమించారన్న అభియోగాలతో ఆమ్నిస్టీపై ఈడీ 52 కోట్ల పెనాల్టీ విధించింది. మాజీ సీఈఓ అక్కర్ పటేల్కు మరో 10 కోట్ల రూపాయలు ఫైన్ విధించారు. తెలంగాణలోని 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ టుడే. తెలంగాణలో వరి ధాన్యం తీసుకోవాలని రాష్ట్రం చేసిన అభ్యర్థులను కేంద్రం పెడచెవిన పడుతోందని మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,800 కోట్ల రూపాయలతో 52 లక్షల ధాన్యాన్ని సేకరించామని మంత్రి వెల్లడించారు. ఇవి ప్రధానంగా ఇప్పటిలో వచ్చిన వార్తా విశేషాలు.